YCP వర్గాలకు నష్టం కలగకుండా అధికారులు వత్తాసు పలుకుతున్నారు. ఆ క్రమంలోనే చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు మండలం నేలపల్లె గ్రామంలో కొంతమంది వైసీపీ రైతులకు సంబంధించిన భూములు కాలువల నిర్మాణంలో పోతాయని, 15 ఏళ్ల క్రితం రూపొందించిన కాలువ నిర్మాణపు పనుల డిజైన్ ని సంబంధిత అధికారులు మార్చేసి గ్రామం మధ్య నుంచి వెళ్లే విధంగా సిద్ధం చేయడాన్ని నిరసిస్తూ ఆ గ్రామస్తులు చిత్తూరు కలెక్టరేట్ దగ్గర ధర్నా నిర్వహించారు. ఆందోళనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. అధికార వైసీపీ ప్రభుత్వానికి పాలకులు అన్ని రకాల నుండి ఒత్తాసులు పలుకుతున్నారండి. ఒక ఆరోపణల నేపథ్యంలో ఈవేళ ఏదైతే బాధిత గ్రామాలకు చెందిన ప్రజలు ఉన్నారో వారు చిత్తూరు కలెక్టర్ కార్యాలయం వద్ద వచ్చి ఆందోళన చేస్తున్నారు. చెప్పండి, ఏం జరిగింది? ఎందుకు వచ్చి ఇక్కడ మీరు ఈవేళ ఆందోళన చేస్తున్నారు? పడి గుడి మధ్యలో వచ్చింది, పంపిస్తున్నారు. పాత కాలువ కాకుండా వచ్చింది, వాళ్ళు స్కెచ్ చేసుకుని ఇప్పుడు ఇచ్చేస్తూ ఉన్నారు అని చెప్పేసింది. ఆ దీనికి వచ్చి మేము గ్రామస్తులందరూ వచ్చింది, కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చినాం. అది జరుగుతూ ఉండేది. వాళ్ళు దూరంగా ఇంతకుముందు పాత స్కెచ్ 84లో ఉండింది, ఆ దాని ప్రకారం పడితే ఎవరికి అబ్జెక్షన్ లేదు. ఇండ్లపైనే ఇప్పుడు వచ్చేస్తుంది, ఊరికి దానికి వచ్చింది. గుడి బడి పక్కనే దూరి వస్తూ ఉంది, బడిలో వచ్చింది. ఇప్పుడు 600 మంది పిల్లకాయలు కూడా చదువుకుంటూ ఉన్నారు. ఇది వచ్చింది ఇప్పుడు సుమారు 12 గ్రామాలకు చేసిన భారతం గుడి, అది కొన్ని ఏళ్ళకు ముందు కట్టింది. దీంతో వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఈ కాలువ పోతే అందరికీ అబ్జెక్షన్ అని చెప్పేసి, పాత కాలువ పోతే ఈ ఊరికి ఇబ్బంది లేదు. అది అంటే గతంలో ఇచ్చినటువంటి ప్లాన్ ఇప్పుడు ఎందుకు మార్చారు? ఎందుకు దీని వెనకాల ఎవరి ప్రమేయం ఉందంటారు? గవర్నమెంట్ ప్రమేయం ఉంది అనేసింది. ప్రభుత్వ ఒత్తిడి వల్ల వాళ్ళు ఇచ్చేస్తూ ఉన్నారు. అట ఎక్కువ పోతే వచ్చింది, తక్కువ ఇది వస్తుంది, ఇటు వస్తే మనకు కాంట్రాక్ట్ దానికి వచ్చింది, ఎక్కువ లాభం వస్తుందని వాళ్ళు ఇట దగ్గరికి మార్చింది, ఇటు పెట్టేస్తూ ఉన్నారు. అది బొబ్బి అని పెళ్లి కాడ అంతకు ముందు కాలవైతే ఎత్తిపోతలు బతికింది ఇస్తూ ఉన్నారు. కాబట్టి అది లేకుండా నేరుగా వచ్చింది, చెరువు కడిగి దొరికింది, ఊర్ల పైన వచ్చింది, మధ్యలో దూరి నీడ్చుకొని పోతూ ఉన్నారు. అది వాళ్ళు చేస్తూ ఉండే పని. ఇదంతా కూడా ఇప్పటికే ఎగ్జిస్టింగ్ లో ఉంది. ఫస్ట్ ప్లాన్ చేసుకున్నట్లయితే ఊరికి అబ్జెక్షన్ లేదు, బడి గుడికి ఏ ఇబ్బంది రాదు. ఇట్లా చేసేదాని వలన ఇది స్కూలుకును గుడికి పక్కనే పోయేదాని వలన మనుషుల మూమెంట్కి ఇది ప్రాణ, ఇది ఓపెన్ కెనాల్గా ఉంటుంది, ఇది చాలా డ్యామేజ్ చేస్తుంది, ఇది చాలా అబ్జెక్షనబుల్గా ఉంటుంది. అందువల్ల దీన్ని ప్రభుత్వం వారు గుర్తించి ఊరి పెలుమేరల్లోనే కాలం ఉండాలి, కానీ ఊరి మధ్యలో తీసుకుపోయాక దీనికి అభ్యంతరం చెప్తా ఉన్నాం. ఊరికి మధ్యలో తీసుకుపోవడానికి కారణం ఏంటారు? అంటే ఊరి వాళ్ళ ఒత్తిళ్ళు ఉండొచ్చు, కాంట్రాక్ట్ దారుల ప్రమేయము ఉండొచ్చు, డైవర్ట్ చేస్తూ ఉంటారు. డైవర్ట్ చేయడానికి కారణం ఏమిటంటారు అని, ఎందువల్ల చేస్తున్నారు? లాభాల కోసం కోట్ల వ్యయం వెచ్చించి ప్రభు ఖర్చు పెడుతున్న కాలువకి, ఎన్నో కోట్ల వ్యయంతో ప్రభుత్వం ఖర్చు చేస్తున్న కాలువని మా గ్రామ పొలిమేరలకు అవతల తీసుకువెళ్లాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం సార్. ఇక్కడంతా పేద ప్రజలు చదువుకుంటున్నారు. ఆ కాలువ రావడం వల్ల పిల్లలకు చాలా ఇబ్బందికరం అవుతుంది. మా గ్రామము, హై స్కూలు, ధర్మరాజుల దేవస్థానము మధ్యలో కాలువ రావటం మా గ్రామమే వేరైపోతుంది సార్. మా గ్రామంలో నివసించుకోవడం చాలా కష్టమవుతుంది. పిల్లలు, ముసలి వాళ్ళు, పశువులు అంతా మేము వ్యవసాయంపై ఆధారపడి బతుకుతున్నాము. దాంట్లో పడిపోయే అవకాశాలు ఉంది కాబట్టి ప్రభుత్వ వారికి గౌరవంగా తెలియజేస్తున్నాము. ఈ కాలువని మా గ్రామ పొలిమేరలోకి తీసుకువెళ్లాలని కోరుకుంటున్నాం సార్. దీని వెనకాల ఎవరైనా నాయకులు భూములు పోతాయన్నా దీన్ని ప్లాన్ మార్చారా? అవును సార్, వాళ్ళ నాయకుల వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల భూములు అక్కడ అటు గుట్ట కవతల హై స్కూల్కి ఎగుదల అటువైపు ఉండడం వలన ఆ ప్లాన్ ఇటు నెల్లేపల్లికి దగ్గరగా 10 అడుగుల దూరం కూడా లేదు సార్. ఇంటి ఇల్లులకి, ధర్మరాజుల గుడికి, నెల్లేపల్లికి మధ్యలో ఊరిని గుడిని మొత్తం వేరు చేస్తూ సర్వే చేసి నాటేసిపోయారు సార్. 20 ఏళ్ళకు ముందు ప్లాన్ ఉంది, ఇప్పుడు ఎందుకు మార్చాల్సిన పరిస్థితి వచ్చిందంట? పాత స్కెచ్లు వచ్చి మొత్తం డీకేటి భూములు, బంజరు భూములు ఉంది. ఇప్పుడు అంతా అందరు రైతులది ఉంది. అంటే పార్టీ వర్గంగా కాకుండా భూములు అందరివి ఉన్నాయి. మేము పార్టీ వర్గంగా నేను చెప్పడం లేదండి, ఎందుకంటే అందరం వేసినాము. కానీ ఇప్పుడు ఏమైనా సెటిల్మెంట్ భూముల వైపు మా ఊరికి మధ్యలో ఎత్తుకొచ్చి తీసుకొచ్చి కాలువని పెట్టినారు. కాబట్టి ఈ కాలువని పాత స్కెచ్ ఎక్కడ ఉందో ఆ స్కెచ్ వైపే తీసుకుపోమని చెప్పేసి చెప్తాను. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి.